పొగ త్రాగడం క్యాన్సర్ కారకం, పొగ త్రాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. Thank you.
నోరు తెరు, ఇంకొంచెం తెరు. గట్టిగా ఊపిరి పీల్చు, ఇంకోసారి. థ్యాంక్ యూ అభి. ఆల్ రైట్. మీ అభిప్రాయం ఏంటి డాక్టర్, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? యాక్చువల్లీ లేదు. నా అనుమానం నిజమవుతుందేమోనని చాలా భయంగా ఉంది. డాక్టర్, విషయం ఏంటి? శివ, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? నేను ఇందాకే శివతో చెప్పాను, అభికి వచ్చిన వ్యాధి చాలా విచిత్రమైనది పూజ. వి కాల్ ఇట్ ద గౌషర్ డిసీజ్. ఇది లక్షల్లో ఒకరికే వస్తుంది. బట్ నథింగ్ టు వరీ, డాక్టర్ గురుమూర్తి ఇలాంటి కేసెస్లో స్పెషలిస్ట్. ఆయన నా ఫ్రెండే. ఆయన ఇప్పుడు హైదరాబాద్కి ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చారు. ఐ థింక్ యూ హ్యావ్ టు కన్సల్ట్ హిమ్ ఇమీడియట్లీ. డాక్టర్, హైదరాబాద్ మాత్రం వద్దు, అక్కడ కాకుండా ట్రీట్మెంట్కి మనం ఇంకెక్కడికైనా తీసుకువెళ్దాం. తీసుకెళ్ళొచ్చు. అమెరికాలో చాలామంది డాక్టర్స్ రీసెర్చ్ చేస్తున్నారు, కానీ అభి ఇప్పుడు ఉన్న కండిషన్లో అంత దూరం ట్రావెల్ చేయటం ఈస్ నాట్ అడ్వైజబుల్. నో ప్రాబ్లం డాక్టర్, మేము అభిని తీసుకుని హైదరాబాద్ వెళ్తాం. డాక్టర్ గురుమూర్తిని కలవడానికి మీరే మాకు సాయం చేయాలి. ఐ విల్ కాల్ హిమ్ అండ్ లెట్ హిమ్ నో దట్ యు గైస్ ఆర్ కమింగ్. థ్యాంక్ యూ. పూజ, పూజ, నువ్వెందుకు అర్థం చేసుకోవు? డాక్టర్ చెప్పింది విన్నావుగా? నేను నీతోనే మాట్లాడుతున్నాను పూజ. శివ, నువ్వే అర్థం చేసుకోవట్లేదు. ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు గో దేర్. న్యూయార్క్లో స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోమని నాన్నతో చెప్పాను. రెండు రోజుల్లో బయలుదేరాలి. శివ, నేను ఖచ్చితంగా హైదరాబాద్ రాలేను. నేను మర్చిపోవాలనుకున్న విషయాలు అక్కడ చాలా ఉన్నాయి. నేను మళ్ళీ వాటన్నిటిని ఫేస్ చేయలేను శివ, ప్లీజ్. పూజ, ఇది నీ గురించో నా గురించో కాదు, మన అభికి సంబంధించిన విషయం. నథింగ్ ఎల్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ సమయంలో అభికి మన సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు నువ్వు న్యూయార్క్కే వెళ్ళాలని ముందుగా పట్టుపట్టి, డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ దిస్. అభి, నేను ఇక్కడే ఉన్నాను. ఏమైంది నాన్న? రక్తం కారుతోంది నాన్న. ఎడొకే నాన్న, నీకేం కాదు, భయపడకు నాన్న. ఏం కాదు, తగ్గిపోతుంది. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు నాన్న, నయమైపోతుంది. నీకేం కాదు, నేనున్నాను కదా, నా బుజ్జి కదా, ఏడవకూడదు. అంతే, నొప్పి తగ్గిపోయింది. హలో, వాట్? శివ, శివ, ఏమైంది? శ్వేత సూసైడ్ చేసుకుంది శివ. ఓకే, ఇట్స్ ఓకే.
ఇంత చిన్న వయసులో తనకి ఏం కష్టం అమ్మా? ఎందుకు వదిలి వెళ్ళిపోయింది? నీకేదైనా తెలిస్తే చెప్పమ్మా. నాకు అసలు ఏం తెలియదు అంకుల్. తను ఎందుకంటే నిర్ణయం తీసుకుందో అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి మీరిద్దరు చాలా క్లోజ్ కదమ్మా. పూజ, నేను ఏదైనా తప్పు చేశానా? అలాంటిది లేదు అంకుల్. నేనేదో తప్పు చేసే ఉంటాను. అదే కాదు అంకుల్. తను ఇలా చేసిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. పూజ, ఎవరో తనని బలవంత పెట్టి ఆత్మహత్య చేసుకుని ఎలా చేసుంటారు? ఎప్పుడు జరిగింది? నవంబర్ 26వ తేదీన. సార్ ఇదిగోండి సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్. పై అధికారులు ఈ కేసులో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయొద్దని ఆర్డర్స్ వేశారు. ఆ మాట చెప్పిపోదామని వచ్చాను. అన్నట్టు సార్, ఆ వీడియోలో మీ అమ్మాయి పూజ అని ఎవరినో పిలిచింది కదా సార్, తను ఎవరో మీకు తెలుసా? నేను ఆవిడ ఒకసారి కలవాలి సార్. ఎక్స్క్యూజ్ మీ పూజ, శ్వేత మీ ఫ్రెండా? నిజానికి ఇది సూసైడ్ కేసు అయినా చనిపోవడానికి ముందు ఆ వీడియోలో మీ పేరు పిలుస్తూ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దానికి కారణం ఏంటో మీకు తెలుసా? లేదు, నాకు తెలియదు ఇన్స్పెక్టర్. తను అసలు ఎవరి జోలికి వెళ్ళదు. తను తను నిజంగా చాలా మంచి అమ్మాయి. మీరు ఏమంటున్నారు మేడం? పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆమె మాదక ద్రవ్యాలు బాగా వాడుతున్నట్టు తెలిసింది. దాని పేరేంటి? ఎక్స్టసి. మీరేమో ఆ అమ్మాయి చాలా మంచిదని గొప్పలు చెప్తున్నారు. అది కాదు, యాక్చువల్లీ తను కొంచెం. సరే, ఆ విషయం వదలండి మేడం. ఎలాగో ఈ కేసును మూసేయమని మాకు ఆదేశాలు వచ్చాయి. ఎవిడెన్స్ని బట్టి చూస్తే ఇది సూసైడ్ కేసు అని స్పష్టంగా తెలుస్తోంది. అంతకు మించి మాకు ఎలాంటి సందేహాలు లేవు. ఒకవేళ మీకు ఎవరి మీద అనుమానం వస్తే వెంటనే స్టేషన్కి కాల్ చేయండి. ఓకే మేడం, వస్తాను. యా. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం. లగేజ్ తీసి కింద పెట్టావు, సరే. పట్టాగయ్యా, నేను తీసుకొస్తాను. Thank you.
హలో పూజ తిను, పీసెస్ గెటింగ్ కోల్డ్. అవును, ఇందాక అడుగుదాం అనుకున్నాను. ఈ గెస్ట్ హౌస్ ఎప్పుడు కొన్నారు? మేడం, ఈ గెస్ట్ హౌస్ని ఎప్పుడు కొన్నారు? ఇది మా తాతయ్యకి వారసత్వంగా వచ్చింది. నేను పుట్టాక నాన్న పేరున రాశారు. అభి ఏడి భోంచేశాడా? పెరగను తిన్నాడు, జాలీగా గెస్ట్ హౌస్ అంతా తిరుగుతున్నాడు. యాక్చువల్లీ వాడు నవ్వుతూ తిరుగుతూ ఉంటే సంతోషంగా ఉంది. శివ, అభికి త్వరగా నయం అవ్వాలి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. నన్ను శ్వేత డెత్ చాలా డిస్టర్బ్ చేస్తోంది. సరే, అభి ఎక్కడ ఉన్నాడు? అభి, అభి, బయట ఉన్నాడేమో చూస్తాను. నువ్వు వెళ్ళి పైన చూడు. అభి, 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 ఎవరు లాక్ చేశారు? అక్కడికి వెళ్ళింది.
చార్జ్ లేకుండా ఫోన్ ఎలా మోగింది? మంట పుడుతోంది నాన్న, నొప్పిగా ఉంది, చిన్న గాయమే. ఓకే నాన్న, జాగ్రత్తగా ఉండమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదు. పూజ, ఇట్స్ ఓకే. దిస్ ఇస్ నాట్ ఓకే శివ, దిస్ ఇస్ నాట్ ఓకే. ఇందుకే హైదరాబాద్కి రావద్దని ముత్తుకున్నాడు, విన్నారా? వెళ్ళి సారీ చెప్పు, వెళ్ళు. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా అక్కడికి వెళ్ళను. సారీ, కోపగించుకోకు. ఇంకెప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళకూడదు. ప్రామిస్? ప్రామిస్. నేను కూడా సారీ. సారీ. నాకు భయంకరమైన కాలు వచ్చిందిరా. నేను చెప్పేది కాస్త వినండిరా. ఫోన్ పెట్టరా. Yeah.
Pearl. Hello, sir. TN22AZ7296. Me bandega? ఇదిగో ప్రాబ్లం అంటే కాస్త చెక్ చేయి. క్షణంలో తేల్చేస్తాను. ఏంటి సార్, ఏం ప్రాబ్లం అని కంప్లైంట్ ఇచ్చారు? నేను వస్తుంటే మధ్యలోనే ఆగిపోయింది. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా స్టార్ట్ అవ్వలేదు. అలా అంటారేంటి సార్, పక్కాగా స్టార్ట్ అవుతుంది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. బండిలో ఇంకే ప్రాబ్లం లేదుగా. ఇంకేం లేదు సార్. చెకింగ్ చేశానుగా, 300 ఇవ్వండి. ఏంటి 300? అవును. ఎందుకు? నువ్వు రిపేర్ చేయలేదుగా. అదేంటయ్యా ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు? నీకోసమే కదా అంత దూరం నుంచి బండి వేసుకొచ్చింది. చూడు, 300 చాలా ఎక్కువ. సరే, నువ్వు స్టార్ట్ చేసినప్పుడు బండి స్టార్ట్ అయిందా? లేదు కదా. నేను వచ్చి స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సల్టింగ్ ఫీజు ఇస్తున్నారా లేదా? నాకే రోగం లేదని ఇవ్వకుండా వచ్చేస్తున్నారా? చూడడానికి దొరబాబులా ఉన్నా 300 ఇవ్వడానికి ఏడిస్తే ఎలా? సరే తీసుకో. థ్యాంక్ యూ. అసలు గౌచర్ అంటే ఇట్ ఈస్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డిసీజ్. డాక్టర్ ఫ్రాన్సిస్ చెప్పే ఉంటారు. అవును డాక్టర్. డెఫినెట్గా మీకు సమ్ అన్యూజువల్ సింప్టమ్స్ కనిపించి ఉండాలి. నో డాక్టర్, ఐ మీన్ అన్యూజువల్ సింప్టమ్స్ అంటూ నాకు ఇంతవరకు ఏమీ కనిపించలేదు. అప్పుడప్పుడు ముక్కులో నుంచి రక్తం కారుతుంది. అది ముక్కు నుంచి రక్తం కారుతుంది, దట్ ఈస్ అన్యూజువల్. దట్స్ వాట్ ఐ సెడ్. ఇన్ దట్ కేస్ మీ అబ్బాయిని అబ్జర్వేషన్లో ఉంచాలి. మేము వాడికి కొన్ని టెస్టులు చేయాలి. ఓకే డాక్టర్. కానీ ఇవాళ అడ్మిట్ చేయాలా? అబ్జర్వేషన్లో ఉండాలి. టెస్టులన్నీ చేయాలంటే అడ్మిట్ చేయక తప్పదు. బట్ డోంట్ వరీ, యువర్ సన్ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఓకే. అబీస్ ఆర్ లైఫ్. వాడిని మీరే కాపాడాలి డాక్టర్. ఐ అండర్స్టాండ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రైట్. హాయ్, మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్. ఓకే సార్, ష్యూర్ సార్. అలాగే సార్. హలో. హలో, ఎవరు? హలో మేడం, మీరే నాకు ఫోన్ చేశారు. అవును, కానీ నిన్న రాత్రి నాకు ఈ నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది, అందుకే కాల్ చేశాను. ముందు మీ నంబర్ నుంచే నాకు కాల్ వచ్చింది, అందుకే నేను మీకు కాల్ చేశాను. కానీ మీరు లిఫ్ట్ చేయలేదు. ఛాన్సే లేదు. నిన్నంతా నేను చాలా బిజీగా ఉన్నాను. నేనెందుకు మీకు కాల్ చేస్తాను? మీరేం మాట్లాడుతున్నారండి? అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? అసలు మీరెవరో కూడా నాకు తెలియదు. ఇట్స్ ఓకే. ఎక్కడో ఏదో చిన్న కన్ఫ్యూషన్ జరిగింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. హలో హలో హలో, పెట్టేయకండి. ఇంత చిన్న విషయానికి కోపగించుకుంటారేంటి? మీరు నేను ఫోన్ చేశాను అంటున్నారు, నేను మీరు ఫోన్ చేశారు అంటున్నాను. యాక్చువల్లీ మీ వాయిస్ చాలా స్వీట్గా ఉందండి. అయితే ఏంటి? ఇవాళ ఈవినింగ్ మనం మీట్ అవుదాం. సరదాగా ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం. పనిలో పనిగా ఎవరు ఎవరికి కాల్ చేస్తారో తెలుసుకుందాం. ఏమంటారు? తనకు చాలా పొగరనుకుంటాను.
ఇదిగో తీసుకో, నీతోనే మాట్లాడుతున్నాను. ఇదిగో తీసుకో. నేను నీతోనే మాట్లాడుతున్నాను, సిగ్నల్ పడేలా ఉంది, తీసుకో. లక్ష్మి, బయలుదేరావా? అవునమ్మా, ఆలస్యం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. లక్ష్మి, నువ్వేమనుకోకపోతే ఇవాళ నాకు తోడుగా ఇక్కడే ఉంటావా? కాస్త సాయంగా ఉంటుంది. ఏమనుకోకండమ్మా, ఇవాళ కుదరదు. చిన్నోడికి 2 రోజులుగా జ్వరం, చూసుకోవడానికి ఎవరూ లేరు. బయలుదేరు. వెళ్ళొస్తానమ్మా. నేను చూసుకుంటాను.
ఏమైంది? శివ శివ నాకు చాలా భయం వేస్తుంది శివ. దేర్ సంథింగ్ అట్ హోమ్. నాకు చాలా భయంగా ఉంది. రిలాక్స్ అబ్బి స్లీపింగ్. బయటికి మాట్లాడుకుందాం. అబ్బి నిద్రపోతున్నాడు. నా మాట విను. శివ ఓకే పూజ ప్లీజ్ కామ్ డౌన్. ప్లీజ్ కామ్ డౌన్ ఓకే. భయపడకుండా ఏం జరిగిందో చెప్పు. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు శివ. నాకు చాలా భయం వేస్తుంది. ఏమైంది? నా చుట్టూ అంత గందరగోళంగా ఉంది. నీకు దయాల భూతాల మీద నమ్మకం లేదని నాకు తెలుసు. బట్ యు హావ్ టు బిలీవ్ మీ నౌ. ఓకే 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 ఓకే. నేను నిన్ను నమ్ముతున్నాను. ఇలా ఏడవకూడదు. యు హావ్ టు కామ్ డౌన్. దయచేసి నువ్వు జరిగింది ఏంటో నాకు చెప్పు. పూజ 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 చెప్పేది విను. నా వంక చూడు. ఇప్పుడు చెప్పు ఏం జరిగింది. ఎవరు నన్ను ఎవరు ద్వేషిస్తున్నారు శివ? అంత అయోమయంగా ఉంది. నిన్న రాత్రి నుంచి నాకు పెట్ట ఏడుపు వినిపిస్తూనే ఉంది. ఓకే దాట్స్ ఓకే. ఈరోజు నేను సిగ్నల్లో చూసిన ఒక అమ్మాయి మన బెడ్రూమ్లోకి వచ్చి నా పక్కన ఎలా పడుకుంటుంది? హౌస్ ఇట్ పాసిబుల్? దిస్ డెఫినెట్లీ సంథింగ్ రాంగ్. ఓకే నాకు భయం వేస్తుంది శివ. ఎడకు ఓకే ఎడకు. ఇట్స్ ఓకే. ఇవాళ నువ్వు నాతో పాటు హాస్పిటల్లో పడుకో. మనం అన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం సరేనా? ఓకే కమ్. అమ్మా సారీ, నిన్న రాత్రి మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేసామనుకుంటాను. మరేం పర్వాలేదు. నేను నీకు మాట చెప్తాను కానీ నువ్వు కోప్పడకూడదు. ఇలాగే నా మనవరాలు ఒకరోజు చెప్తే దాని మాటలు మేము నమ్మలేదు. దయ్యాల్ని భూతాలని అలా వదిలేయకూడదు. అవి మన వంశాన్ని నాశనం చేస్తాయి. అబ్బాయి అలాంటిదేమీ లేదు. నా వైఫ్ చాలా డిస్టర్బ్గా ఉందంతే. అర్థం చేసుకో బాబు. నువ్వు చూడకపోయినా నిజమని నమ్మాలి. చూడండి, నిన్న మీ నిద్ర చెడగొట్టినందుకు సారీ చెప్పడానికి వచ్చాను అంతే. ఓకే సారీ. హలో మేడం. హలో, మళ్ళీ పొరపాటున కాల్ చేశారా? అది కాదు, ఐఎమ్ సారీ. నిన్న మీతో కొంచెం రూడ్గా మాట్లాడాను, అందుకే సారీ చెప్దామని కాల్ చేశాను. చెప్పారుగా, ఇంకేదైనా చెప్పండి. ఇంకేదైనా అంటే ఏం చెప్పాలి? పోనీ నన్ను హెల్ప్ చేయమంటారా? మీ పేరేంటో చెప్పొచ్చుగా. ఓ, ఐఎమ్ జ్యోతి. జ్యోతి? మీ పేరేంటి? నైస్ నేమ్. ఐఎమ్ కార్తీక్. ఇంకా ఇంకా మీరు చాలా ఆలోచిస్తున్నారు. జ్యోతి, మనం ఈరోజు ఈవినింగ్ ఫ్రెండ్లీగా మీట్ అవుదాం. పరిచయమే లేని అమ్మాయిని ఇలా ఇన్వైట్ చేయడం మీకు అలవాట? అలాంటిదేం లేదండి. యాక్చువల్లీ నాకు ఫ్లర్ట్ చేయడం చేత కాదు. అవునవును, ప్రత్యేకంగా చెప్పాలా? ఈవినింగ్ 4 PM బంజారా హిల్స్ కాఫీ షాప్ లో మీట్ అవుదాం. ఏమంటున్నారు? మీరు చెప్పేది నిజమా? వావ్, ఓకేనండి, షూర్. ఐ విల్ సీ యు అట్ 4. ఓకే, సీ యు కార్తీక్. ఓకే జ్యోతి, బాయ్. సీ యు. బాయ్. Yes. కార్తీక్. Thank you.
సార్ మీరు ఆర్డర్ చేసిన టిఫిన్ కాఫీ కవర్లో స్పూన్స్ కూడా పెట్టావు కదా పెట్టాను సార్ హలో ఎడికొండలు ఇంటికి వెళ్ళిపోయారా హలో ఎడికొండలు దేవతకి మొక్కుబడిని తీర్చు ఆలయాల పూజ చేసి నైవేద్యం పెట్టు మరుభూమి బూడిదలో ఓర్లి పోర్లి నడిచి వచ్చే పేదాత్మలు ఎదిరొచ్చే భూతాన్ని పిలిచే నాలుగు గుడ్డల సారాయి నాటు చుట్టల కట్ట తల 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 చుర కత్తి సంతర్పణ చెయ్యి అమరుకమే మోగంగా దిక్కులన్ని వనకంగా వీరభద్రుడొచ్చెనంటే వీరులైన అదిరిపోయే వెన్ను చూపిపోయే భయంతో జనమంతా చెదిరి బెదిరిపోయే భూమి అదిరి కంపించే రభస రభస జరిగే మాయ చేసి మోసగించి రగద రగద చేసే భూతమొచ్చి ఆక్రమించి అరాచకం చేసే వదిలి ఈ ప్రపంచానికి రావడం నీ మొదటి తప్పు విడిపో జ్యోతి కార్తీక్ ప్లీజ్ ఇట్స్ హాట్ యా ఐ నో చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా లేదు లేదు రైట్ ఏం తీసుకుంటారు నాకు ఒక గ్లాస్ వాటర్ తీసుకొస్తావా షూర్ మ్యామ్ నాకు ఒక క్యాపుచినో మీకు మేక్ ఇట్ టూ బాస్ టూ క్యాపుచినో ఓకే సార్ మీకు ఒంట్లో బాగుండలేదా అలాంటిదేమీ లేదు యో వాటర్ మేడం థ్యాంక్ యూ ఇవి యాంటీ డిప్రెషన్ పిల్స్ రోజు టైంకి వేసుకోవాలి అందుకే ఓ ఓకే సో కార్తిక్ మీరేం చేస్తున్నారు నేను సైబర్ సిటీలోని కాల్ సెంటర్లో టీమ్ లీడర్గా ఉన్నాను ఓ సారీ 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 వన్ సెకండ్ ఓకే హాయ్ బేబీ సారీ రా ఇవాళ కొంచెం లేట్గా వస్తాను గుర్తుంది నాన్న తప్పకుండా కొనుక్కొస్తాను ఓకే బాయ్ ఎవరితో మాట్లాడారు మనం ఇప్పుడే ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం అంతలానే జెలస్గా ఫీల్ అవుతున్నారు చాచా అలాంటిదేం లేదు
పర్వాలేదు, తను నా కూతురు గౌరీ. తనని వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఐ జస్ట్ లవ్ హర్ సో మచ్. అంటే మీకు పెళ్ళైపోయిందా? ఆబ్వియస్లీ కార్తీక్. ఏ, నాకు పెళ్ళైందంటే కాఫీకి పిలిచేవారు కదా? అది కాదండి, పెళ్ళైన వాళ్ళని ఇలా బయట ఒంటరిగా కలుసుకోవడం ఇట్స్ నాట్ రైట్. అవును, మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఎ డివోర్సీ. సారీ. నేను నా ఎక్స్ హస్బెండ్ వల్లే ఇప్పుడు పిల్స్ వాడాల్సి వస్తుంది. నన్ను చాలా టార్చర్ చేశాడు. నేనిప్పుడు బతికుండడానికి కారణం గౌరీనే. తను లేకపోతే ఎప్పుడో సూసైడ్ చేసుకునేదాన్ని. జ్యోతి, నిన్న మాట చెప్తే మీరు తప్పుగా అనుకోరు కదా? చాలామంది భార్యాభర్తలు విడిపోతున్నారు, కానీ అందులోనూ ఒక మంచి విషయం ఉంది. మనం జీవితాంతం ఇష్టం లేని వాళ్లతో బతకడం కంటే మన మనసుకి నచ్చిన వాళ్లతో జీవించి లైఫ్కి ఒక అందమైన అర్థాన్ని ఇవ్వచ్చుగా. మీరు గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. ప్లస్ మీతో పాటు గౌరీ ఉంది, ఇంతకంటే మీకేం కావాలి? మీరందరితోనూ ఇలాగే మాట్లాడతారా కార్తీక్? ఇందులో నా అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మనం మాట్లాడుకున్న ప్రకారం రేపే అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేయండి. పని ఇవాళే మొదలు పెడదాం. నేను మీ ఇల్లు చూడాలి. అయితే రేపు ఉదయం రండి. లేదు, వాయిదా వేయడం మంచిది కాదు. ఈరోజే మీ ఇల్లు చూడాలి. అయితే నేను అభిని చూసుకుంటాను, మీరు ఆయన తీసుకువెళ్ళండి. అభికేం కాదు, మీ మాటలను బట్టి చూస్తుంటే ఆ దుష్టశక్తి మీరును పడే తరచుగా వస్తోందని నాకు అనిపిస్తోంది. నాతో పాటు మీరిద్దరూ రావాలి. టైం వేస్ట్ చేయకండి, నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగానండి. లేట్ చేయకండి. కార్తీక్, అదిగో అదే మా ఇల్లు, కాస్త కార్ ఆపుతారా? ఈలా? అవును. ఏ, నిన్న నా కార్ ట్రబుల్ వచ్చింది ఇక్కడే కదా. ఈలా? అవును కార్తీక్, ఎన్నిసార్లు అడుగుతున్నారంటే. అదేంటంటే, ఇక్కడికి నాలుగు వీధులు అవతలే మా ఇల్లుంది. ఆ స్ట్రీట్లో చివరి అపార్ట్మెంట్. అలాగా? అవును. మా ఇంటికి దగ్గరలోనే ఉన్నారు, మిమ్మల్ని ఒక్కసారి కూడా నేను చూడలేదే. నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి. అసలు రెండు రోజుల నుంచే నేను ఈ స్ట్రీట్లో వెళ్తున్నాను. అంతకుముందు అటువైపు నా షార్ట్ కట్లో వెళ్ళేవాడిని. ఇప్పుడు అటు సైడ్ రోడ్లన్నీ తవ్వారు, అందుకే ఇటు రావాల్సి వచ్చింది. ఓ, అటు వెళ్ళేవారా? రైట్. ఎనీవే, డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. నో ప్రాబ్లం. మీరు మా ఇంటికి రావచ్చు కదా, గౌరీని చూసినట్టుంటుంది. షీ వుడ్ లవ్ టు మీట్ సమ్వన్ లైక్ యూ. యా, నాకు గౌరీని చూడాలనే ఆశగా ఉంది, బట్ నా ఆఫీస్ పని ఇంకా పూర్తవలేదు, సో ఐ హావ్ టు గెట్ బ్యాక్. నా వర్క్ అంతా పూర్తి చేసుకుని ఖచ్చితంగా గౌరీని చూడడానికి వస్తాను. ఓకే? నిజంగా? అవును. ష్యూర్? ష్యూర్. ఓకే దెన్, బై. బాయ్. హిప్నోథెరపీ సెంటర్, ఎం రుద్ర.
గారు చెప్పినట్టు ఇక్కడ అతీత శక్తి ఉంది. ఇక్కడ కూడా ఏమీ లేదు. ఎవరు నువ్వు? నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రా. తను రమ్మంది కదా. హలో జ్యోతి. జ్యోతి, నేను కార్తిక్ని. జ్యోతి,
జ్యోతి. జ్యోతి, జ్యోతి ఏమైంది? జ్యోతి, జ్యోతి, ఆర్ యు ఓకే? గౌరీ ఏది? లేవండి. కార్తిక్ అంటే నువ్వేనా? అవును. ఈయనెవరో మీకు తెలుసా? ఎవరు సార్? ఎవరో తెలియకుండానే కంప్లైంట్ ఇచ్చావా? నువ్విక్కడ అడ్మిట్ చేసేవే జ్యోతి. ఆవిడ గారి హస్బెండ్ ఈయనే. ఎక్స్ హస్బెండ్. హలో, ఐ యామ్ ఈశ్వర్. నువ్వు అసలు మనిషివేనా? ఆడవాళ్ళతో చెప్పేది నీకే. జరిగిందంటే వదలండి సార్. వదలమంటు ఎంత ధైర్యం ఉంటే నా ముందే చేసుకుంటావు? లాకప్లో పడేస్తాను. నాకు అంతా అయోమయంగా ఉంది. జ్యోతికి పిచ్చి పట్టిందా? వెల్, బ్లంట్గా చెప్పాలంటే అవును, కానీ మీరనుకుంటున్నట్టు కాదు. అర్థం కాలేదు. ఓకే, చూడండి, జ్యోతితో పనిచేసే వాళ్లకు, ఆమె పరిచయస్తులకు ఆవిడ మానసిక స్థితి బాగోలేదన్న విషయం తెలీదు. నేను తనతో జీవించాను కాబట్టి నాకు అది తెలుసు. ఎప్పటి నుంచి తను ఇలా ఉంది? జ్యోతి కండిషన్ చాలా సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పిన తర్వాత తన పరిస్థితి మరింత దిగజారింది. ఇక తనతో బతకడం కష్టమనే అర్థమైంది. సో మేమిద్దరం విడిపోయాం. వన్ సెక్. జ్యోతికి అసలు పిల్లలు పుట్టరంటే మరి గౌరీ ఎవరు? చాలామంది నాతో జ్యోతి తనకు కూతురున్నట్టు చెప్పుకునేదని చెప్పేవారు. మానసికంగా తను దెబ్బతింది. డాక్టర్స్ ఏమో జ్యోతి తన ఊహల్లో సృష్టించుకున్న పాపే గౌరీ అని అంటున్నారు. ఏంటి కార్తిక్, ఇంకా అర్థం కాలేదా? గౌరీ అంటూ ఎవరో లేరు, జ్యోతికి పిల్లలు లేరు. నేను అస్సలు నమ్మను. సార్ సార్, వీడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్. కథలు చెప్తున్నాడు. ఏంటయ్యా, సుయానా ఆవిడ గారు భర్త చెప్తున్నాడా? నువ్వు నమ్మనంటే ఎలా? సార్ సార్, ఎక్స్ హస్బెండ్ సార్. కార్తిక్, కార్తిక్ లిజన్. జ్యోతికి కూతురుంది, నాకు ఆ విషయం బాగా తెలుసు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఓకే కార్తిక్, మీరంత షూర్గా చెప్తున్నారు, మిమ్మల్ని ప్రశ్న అడగనా? కార్తిక్, మీరు గౌరీని ఎప్పుడైనా చూసారా? కనీసం తనతో ఫోన్లో అయినా మాట్లాడారా? రండి మేడం. మీరు వస్తారని తెలుసు, కూర్చోండి.
ఇప్పుడు మీరిద్దరూ హోటల్లోనే ఉన్నారుగా, ఆ ఇంట్లో లేరు కదా. మేము ఇప్పుడు సర్వీస్ అపార్ట్మెంట్లో స్టే చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ వాంట్ చేసినందుకు. ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి. నిన్న శివ ముందు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పలేకపోయాను. నా గతాన్ని మీకు చెప్పకుండా దాచడం నాకు ఇష్టం లేదు. నా దగ్గర దాస్తే మీకే ప్రమాదం. విషయం తెలిస్తేనే హెల్ప్ చేయగలను. కాలేజ్ చదివేటప్పుడు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. కవరము నీ తలపు మృదు మధురం విరిసిన సిరిమల్లెవు జాబిలివి నీవు జావళి తొణికిసలు నీలో చూసా తొలకరి తొలి జల్లు నీవేలే వేణుల విందుగా No worries. నీకు పెయింటింగ్ సిస్టమ్ అని నాకు తెలుసు. సో ఐ బాట్ వన్ ఫర్ మీ అండ్ వన్ ఫర్ యూ. ఇట్స్ బ్యూటిఫుల్. సరే, పెయింటింగ్స్ అంగ తట్టుంచు. ఇదే నీ ప్లానా? నీ దగ్గర ఎంతకంటే బెటర్ ప్లాన్ ఉందా? అది కాదు పూజ, నువ్వు కార్తీక్ మీద ఓవర్గా డిపెండ్ అవుతున్నావు అనిపిస్తోంది. అదే ఈ ప్రెగ్నెన్సీ, ఇంటి పనులు, ఒంటరిగా నువ్వు ఎలా హ్యాండిల్ చేయబోతున్నావు? ఐ డోంట్ నో. హాయ్ శ్వేత. హాయ్. మాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. హే, నో వరీస్, ఎనీథింగ్ ఫర్ మై పూజ. పూజ, ఇది ఎలా ఉంది? కార్తీక్, మరి ఇంత తొందర? అవన్నీ ఎందుకు, నచ్చిందో లేదో చెప్పు. బాగుంది. బాగుందని ఒక్క మాట అంటే సరిపోతుందా? ఎంత కష్టపడి మోసుకొచ్చాను. ప్రేమగా ఓ చిన్న కిస్ ఇవ్వచ్చు కదా. కార్తీక్ వెళ్ళు, పరువు తీకు. ఓకే ఓకే. పూజ, ఇంకెన్నాళ్ళిలా? ఇంకో 2-3 నెలలు మాక్సిమం. ఆ తర్వాత కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్నలకి విషయం చెప్పేస్తాడు. నేను డాడీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. వీ హ్యావ్ టు గెట్ మ్యారీడ్. ఆ తర్వాత ఒక మంచి జాబ్. ఐ డోంట్ థింక్ ఈ జీతంతో ఫ్యామిలీని నెట్టుకురావడం చాలా కష్టం. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇరువురు ఇక ఒకటిగా మారు తరుణం ఎన్నడే, ఇంతటి మధుర భావమును పెన్నడు లేదే. పువ్వుల తోటలో నను తాకే తుమ్మెదవో తనువు మనసు సర్వం నీదే. నను తాకే తెమ్మెరవో పులకించే మనసంత నీ పేరే. ఒక జపమై నీ తలపే నా జీవమాయే. కార్తీక్, డాడీ నీకోసం ఏం తీసుకొచ్చాడో చూడు. చాలు కార్తీక్, ఇంకా ఎంతకాలం మనం ఇలా గడపాలి? ఓకే, తర్వాత బేబీకి ప్రిపేర్ అవుదాం. చాలా ముఖ్యం. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు జోక్ చేస్తావేంటి? నేను ఉద్యోగం మానేసి ఎన్నాళ్ళేందో నీకు తెలుసు కదా. నీ ఒక్కటి జీతం మనిద్దరికి ఎలా సరిపోతుంది? నువ్వు ఊరికే డబ్బు దుబారా చేస్తున్నావు. రేపటి సంగతి రేపు చూసుకుందాం. ఇవాళ మనం సంతోషంగా ఉండడం ముఖ్యం. ట్రస్ట్ మీ పూజ, ఐ లవ్ యు బోత్ సో మచ్. నేను అర్థం చేసుకోగలను కార్తీక్. అబ్బా, ఇవన్నీ నేను నీకెందుకు చెప్తున్నాను? నేను నా పాపతో మాట్లాడుకుంటాను. పాప, నువ్వు అప్పుడే డిసైడ్ చేసేసావా? అవును, కావాలంటే నెక్స్ట్ ఇది నీ చాయిస్.
పాపా, డాడీ నీకోసం ఏం తీసుకొచ్చారో చూడు. కార్తిక్, నేను నా పాపతో మాట్లాడుతున్నాను. హాయ్, డాడీని మాట్లాడుతున్నానమ్మా. డాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఓకే? నువ్వు దేనికి దిగులు పడకూడదు. నీకు తోడుగా డాడీ ఎప్పుడు నీ చేయి పట్టుకునే ఉంటాడు. జీవితంలో నీకే కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. అలాగే మీ మమ్మీ నన్ను కోప్పడకుండా కాపాడాల్సింది నువ్వే. అర్థమైందా? మమ్మీ నుంచి డాడీని కాపాడాలా లేక డాడీ నుంచి మమ్మీని కాపాడాలా? ఏయ్, మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావు. చివరి వరకు నేను మీ మమ్మీ నీతో పాటే ఉంటాం, ఓకే? ప్రామిస్. తిక్క తిక్కగా మాట్లాడుకో. ఆ రోజు కార్తీక్ అలా చేయటం నాకు బాగా నచ్చింది. మా జీవితానికి ఒక కొత్త అర్థం వచ్చినట్టు అనిపించింది. అప్పటి నుంచి మా బిడ్డ కోసం బతకటం మొదలుపెట్టాం. ఒకరోజు కార్తీక్, ఎప్పుడొచ్చావు? ఎంతసేపు అయింది? ఏదైనా సమస్య? కార్తీక్, ఏమైంది? ఏం జరిగిందో చెప్పు. మీ నాన్నతో మాట్లాడవా? మరేమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? నా ఉద్యోగం పోయింది పూజ, ఏం చేద్దాం చెప్పు. వరే మీన్ కార్తీక్, ఉద్యోగం పోయిందంటే? రెసిషన్. పోయిన నెల ఆనంద్ టీంని, వినోద్ టీంని లే ఆఫ్ చేశారు, ఈ నెల నన్ను పంపారు, అంతే. దీని గురించి నీకు ముందే తెలీదా? నాకు తెలుసు. ఇందుకే ఇందుకే వద్దు అని మొత్తుకున్నాను. ఏంటి పూజ, ఇప్పుడేమన్నా? అప్పుడే మనం తొందరపడద్దు అన్నాను. మనం విడిగా కాపురం పెడదాం, ఆ తర్వాత పేరెంట్స్ ని కన్విన్స్ చేద్దాం. బ్లా బ్లా బ్లా, దిస్ ఇస్ ప్రాక్టికల్లీ నాట్ వర్కింగ్ అవుట్ కార్తీక్, డు యు అండర్స్టాండ్? దానికి దీనికి సంబంధం ఏంటి పూజ? అనవసరంగా నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. నేనేం చేసినా మన పాప కోసం. అసలు పాపే వద్దు. ఇష్టం లేకపోతే వెళ్ళి అమౌంట్ చేసుకో, వెళ్ళు. ఆ పని ఎప్పుడు చేస్తుండొచ్చుగా? అంతా నా తప్పే. నిన్ను నమ్మి నీ వెనక రావటం నా తప్పే. నేను ఆ రోజు శ్వేత మాట విని ఉండాల్సింది. నాకు తెలుసు, ఆ శ్వేత నీ మనసు పాడు చేసింది. షట్ అప్ కార్తీక్. అసలు ఏంటిదంతా? ఊరికే రెచ్చిపో కార్తీక్, తను చెప్పినట్టు జరుగుతుంది. నీ జీతం ఎంత? 15,000, జస్ట్ 15,000. దాంతో ఎన్ని రోజులు బ్రతకలం? ఒక్కసారైనా ఆలోచించవా, మన దగ్గర సేవింగ్స్ లేదు, నాయ పైసా లేదు. నేను ప్రెగ్నెంట్ అని మా డాడీకి తెలిస్తే ఈ గెస్ట్ హౌస్ లో కూడా ఉండలేవు, రోడ్ ను పడాల్సిందే. డు యు అండర్స్టాండ్ దట్? నువ్వు చాలా సెల్ఫిష్ కార్తీక్. ఎప్పుడైనా మన ఫ్యూచర్ గురించి ఆలోచించావా? నీకు జీవితాన్ని ఇవాళ ఎంజాయ్ చేస్తే చాలు, మరి రేపు ఎవరు చూసుకుంటారు? నా వల్ల కావట్లేదు కార్తీక్. కడుపుతో ఉన్న నేనే మార్కెట్కి వెళ్ళాలి, వంట చేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి, అన్ని పనులు నేనే చేసుకోవాలి. నా వల్ల కావట్లేదు, అర్థం చేసుకో. నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది. ఇదిగో ఈ డబ్బు ఉంచు. థ్యాంక్ యూ పూజ. ఇక నువ్వు టైం వేస్ట్ చేయడం మంచిది కాదు. నన్నేం చేయమంటావు? అసలు వాడేం చేస్తున్నాడో వాడికే తెలియడం లేదు. నువ్వు వాడితో ఉండి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు. శ్వేత, మనం ఇప్పటికే దీని గురించి మాట్లాడుకున్నాం. ఎస్ పూజ, ఈసారి నేను చెప్పేది నువ్వు ఖచ్చితంగా వినే తీరాలి, ప్లీజ్. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, ఆవిడ ఇలాంటి లేట్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్, అబార్షన్స్ చాలా చేశారు. శ్వేత, డెలివరీకి ఇంకా 3 వారాలే ఉన్నాయి, ఇప్పుడు అబార్షన్ చేసుకోమంటావేంటి? ఐ నో పూజ, బట్ నేను చెప్పేది కాస్త విను. నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీ లైఫ్ నాకెంతో ముఖ్యం, ప్లీజ్ దీని గురించి ఆలోచించు. మనం వెళ్ళా డాక్టర్ని కలుద్దాం.
ఆ తర్వాత నేను పూజాతో కాస్త మాట్లాడాలి ప్లీజ్. బయట వెయిట్ చేస్తాను. పూజ, నా ఫ్రెండ్ నన్ను సింగపూర్ రమ్మన్నాడు. అక్కడ నాకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయట. సో నేను అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాను. ఐఎమ్ సారీ పూజ, నేను చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ప్రవర్తించాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను సింగపూర్లో 3 to 4 weeks ఉండాల్సి వస్తుంది. ఆలోపు నా కూతురు పుడుతుందని నాకు తెలుసు. తనని జాగ్రత్తగా చూసుకో. నేను అక్కడి నుంచి మంచి ఉద్యోగంతో తిరిగి వస్తాను, సరేనా? అండ్ దట్ విల్ బీ మై గిఫ్ట్ ఫర్ హర్. ఓకే. ఏమాత్రం బాధ్యత లేకుండా కార్తిక్ నన్ను వదిలి వెళ్ళిపోయాడు. వాడి మీద కోపంతో బిడ్డ వద్దని నిర్ణయించుకున్నాను. శ్వేత చెప్పినట్టు అబార్షన్ చేయించుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతామనుకున్నాను. మీ ఫ్యామిలీ డాక్టర్ని కాబట్టి నువ్వు చెప్పిందంతా ప్రశాంతంగా విన్నాను. డెలివరీకి ఇంకా జస్ట్ 2 weeks ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఏమాత్రం బాధ్యత అనేది లేకుండా ఇలా ఎలా అడగగలుగుతున్నారు? ఇంకొన్ని రోజులే పూజ, గర్భస్రావం చేయించుకోవడం అనేది హత్య చేయడంతో సమానం. అర్థమైందా? నవంబర్ 26 నాకు కార్తిక్కి ఒక అందమైన పాప పుట్టింది. కార్తిక్ ఇక తిరిగి రాడని నేను అనుకున్నాను. సింగిల్ పేరెంట్గా నేను ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో శ్వేత నా బిడ్డని అనాథాశ్రమంలో వదిలేస్తానంది. నేనంత ఒప్పుకున్నాను. I'm back. మన పాప ఏది? వెర్ ఇస్ మై ప్రిన్సెస్? నా ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వీటికి నువ్వు రెస్పాండ్ అవ్వలేదేంటి? నా కూతురు ఏది? యాక్చువల్లీ కార్తీక్, శ్వేత ప్లీజ్ నువ్వు జోక్యం చేసుకోకు. చెప్పు పూజ, పాప ఎక్కడుంది? నా కూతురు ఏది? తను మాట్లాడలేదు కార్తీక్, షీఈస్ ఎగ్జాస్టెడ్. ఏం జరిగింది పూజ, మన పాప ఏది? నువ్వు ఉండు, నేను మాట్లాడతాను. మన పాప ఎక్కడుంది? ప్లీజ్ అరవకు. ఐఎమ్ సారీ కార్తీక్, కానీ పాప పుట్టేటప్పుడే చనిపోయింది. మాకేం చేయాలో తెలియలేదు. డాక్టర్స్ వాళ్ళు తమ సాయ శక్తులను ప్రయత్నించారు. నేను ఇది నమ్మను. నాకు తెలుసు నా కూతురు నువ్వే ఏదో చేస్తావు. తను ఎక్కడుంది? హంతకురాల నా కూతురు చంపేశావు కదా. ఊరికి అరవకు కార్తీక్, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నది నువ్వు. బిడ్డ మీద అంత ప్రేమే ఉంటే డెలివరీ సమయంలో తన పక్కనే ఉండాల్సింది. నన్నేం చేయమంటావు పూజ? ప్లీజ్ ఏడోకు. నా దురదృష్టం, నా ఉద్యోగం పోయింది. నేనేం చేయగలను? నిన్ను, నా కూతుర్ని కష్టపెట్టాలని నేనెప్పుడు అనుకోలేదు. సింగపూర్లో నా ఫ్రెండ్ కాళ్ళ మీద పడి ఇక్కడ ఉద్యోగం సంపాదించి వచ్చానుగా. ఏదో ఒక చిన్న వస్తువు పోయినట్టు తేలిగ్గా తీసి పారేస్తున్నారు. పాప అంటే అంత చులకనా? ఎందుకు పూజ నా కూతుర్ని చంపా? ఎన్ని కలలు కన్నా తెలుసా? తన చిట్టి చేతులు పట్టుకుని నడవాలి, తను సంతోషంగా చూసుకోవాలి. అంత నాశనం చేశారు కదా,
నువ్వు ఈ జన్మకు బాగుపడవే. గుడ్ బాయ్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ పాపకి ఇప్పుడు సరిగ్గా 8 ఏళ్ళుంటాయి. అవునా? మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తికి మీ పాపకి ఏ సంబంధం లేదని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ పాప ఎవరి దగ్గర పెరుగుతోందో తెలుసా? తెలీదు. మీరు పని చేయండి, ముందు కార్తీక్ సార్ ఎక్కడున్నారో కనిపెట్టండి. మీరు అనుమానించినట్టుగా మీ గతానికి దీనికి ఏదైనా సంబంధం ఉండుంటే అతను కూడా ప్రమాదంలో ఇరుక్కున్నట్టే. కార్తీక్ని వెతుకుతాను. మేడం, నాకు మీ ఇంటి కేసు కావాలి. ఎక్కడున్నారు?
నేను నేను నీ నుంచి దాచాలనుకోలేదు. ఐ వాస్ అన్కంఫర్టబుల్ శివ. చూడు పూజా, యాక్చువల్లీ నీ పాస్ట్ రిలేషన్షిప్ డజంట్ బాదర్ మీ, కానీ ఆ పాపం తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఎనీవే, పాస్ట్ ఇస్ పాస్ట్. నాకు నాకు చాలా గిల్టీగా ఉంది శివ. నేను ఫేస్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. చూడు పూజ, ఇప్పుడు నువ్వు నాతో ఎలా ఉన్నావన్నది ముఖ్యం, రేపు మనం ఎలా ఉంటామన్నది కూడా ముఖ్యం. అంతేగాని నీ గతం గురించి నాకు అనవసరం. ముందు మనం కార్తీక్ ఎక్కడున్నాడో కనిపెట్టాలి. అర్థమైందా? జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఓకే, లెట్స్ గో. కమ్. హలో. హలో మేడం, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. మీ ఇంట్లో ఉన్నది మీ కూతురి ఆత్మ. మీ కూతురికి ఏమైందో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, మీ కూతురు ఇప్పుడు ప్రాణాలతో లేదు. ఇలా చూడండి మేడం, దీంతో కార్తీక్ సార్ కూడా సంబంధం ఉంది. త్వరగా ఆయన ఎక్కడున్నారో కనిపెట్టండి. ఆయన దొరికిన వెంటనే నాకు ఫోన్ చేయండి. ఇంత పెద్ద ఇంట్లో తను ఒంటరిగా ఉంటుందా? తను ఫోన్లో మాట్లాడింది, ఇక్కడేమో పాప ఉయ్యాల్లో ఉంది.
స్తోత్రములు. ఆమేన్. రండి మాథ్యూ, బాగున్నారా? బాగున్నాను. మాథ్యూ, నువ్వు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో మనల్ని మించిన శక్తులు ఎన్నో ఉన్నాయి. మనం ఒప్పుకుని తీరాలి, వాటిని గౌరవించాలి. అటువంటి అతీత శక్తులని మనం అదుపు చేయకూడదు. కాదని వాటికి ఎదురు తిరిగితే మన వాళ్లందరినీ సర్వనాశనం చేస్తాయి. దేవుడు అనురాగానికి లోబడతాడు, అహంకారానికి కాదు. ఏదైనా చెయ్యబోయే ముందు బాగా ఆలోచించు. నువ్వడిగిన పవిత్ర జలం తెచ్చాను, తీసుకో. థాంక్స్ ఫాదర్. గాడ్ బ్లెస్ యు మాథ్యూ. పూజ, నేను వాడి నెంబర్ రిట్రీవ్ చేయడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు. కార్తిక్ అడ్రస్ నా దగ్గర ఉంది, అది మీకు ఇస్తాను. వాడి నెంబర్ దొరికితే ఖచ్చితంగా మీకు కాల్ చేసి చెప్తాను. ఇదిగోండి, మీకు ఇంకే హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయండి. సీ యూ, బాయ్. పూజ, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? నేను అనుకున్నట్టే జరిగింది. ఆ శక్తి మిమ్మల్ని కూడా వదిలిపెట్టలేదు. పూజ మేడం పరిస్థితి కూడా వారం రోజుల నుంచి ఇలాగే ఉంది. మీరు ఏ శక్తి గురించి మాట్లాడుతున్నారు? అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీకు జరుగుతున్న దానికి, పూజ మేడంకి జరుగుతున్న దానికి కారణం మీకు పుట్టిన పాపే సార్. ఏంటి నా పాప? అసలు మీరేం మాట్లాడుతున్నారు? పూజ, ఈయన చెప్పేదంటే నాకు అర్థం కావడం లేదు. కార్తిక్, సారీ. ఆ రోజు శ్వేత నీతో చెప్పిందంత అబద్ధం. నేను అనుకున్నాను ఆ శ్వేత నా కూతురు ఎక్కడుంది. ఇప్పుడు ప్రాణాలతో లేదు. నువ్వు మళ్ళీ మళ్ళీ అబద్ధాలకు పూజ. కార్తీక్, వదలండి సార్. ఇలాంటి వాళ్ళని ఆవేశపడుకో. కార్తీక్, చాలు. నేను మాత్రమే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు చేసిందేంటి? కనీసం ఒక్కసారి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? నన్నంటావేంటి పూజ? నువ్వు శ్వేత మాటలు విని తీసుకున్న నిర్ణయాలకి నేను బాధ్యుని కాదు, అర్థమైందా? శ్వేత ఇప్పుడు లేదు కార్తీక్. శ్వేత ఇప్పుడు ప్రాణాలతో లేదు, తను సూసైడ్ చేసుకుంది. తను మన పాపను అనాథాశ్రమంలో వదిలేనని చెప్పింది అంతకుమించి నాకేం తెలీదు. నేనే కావాలని చేయలేదు. శ్వేత చావుకి కారణం మన కూతురి ఆత్మ అంటున్నారు. మన కూతురు ఆత్మ నేనే కళ్ళారా చూశాను. నాకేం అర్థం కావట్లేదు సార్. దయచేసి తనని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి ప్లీజ్. కార్తీక్, కొంచెం ఓర్పుగా ఉండండి. పూజ, పూజ. కార్తీక్ సార్, పూజ మేడం చెప్పింది నిజమే. మీ పాప ఇప్పుడు ప్రాణాలతో లేదు. అసలు తనకేవైందో ఎవరికీ తెలీదు. సమాధానాలు లేని ప్రశ్నలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటిని కనిపెట్టడానికి నేనున్నాను. మీరు చెప్పిన జ్యోతి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. అందుకు నాకు మీ సహాయం కావాలి కార్తీక్. మీరు నాకు సాయం చేయగలరు కదా?
ఇది జ్యోతి హిప్నోథెరపిస్ట్ కార్డ్. నా కూతురు నన్ను చంపినా నేను బాధపడ్డా. ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు సార్. దిగులు పడక కార్తీక్, అంతా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ. నేను వస్తాను. హలో మేడం. రండి. నేను చెప్పానుగా, ఈయన జ్యోతి మేడం గారి థెరపిస్ట్. హలో. హిప్నోథెరపిస్ట్ మిస్టర్ రుద్ర. వీళ్ళే మిస్టర్ అండ్ మిస్సెస్ శివ్ కుమార్. హలో. హలో. జ్యోతిది విచిత్రమైన కేసు. నిజమేంటంటే జ్యోతికి పిల్లలు లేరు, భవిష్యత్తులో పుట్టే అవకాశం కూడా లేదు. ఈ విషయాన్ని జ్యోతికి ఎన్నిసార్లు చెప్పినా తను అర్థం చేసుకోవట్లేదు. తన్ని తలుచుకుంటేనే జాలేస్తోంది. తనకు బిడ్డ ఉన్నట్టు తను గట్టిగా నమ్ముతోంది. చివరికి నేను కూడా తన మాటలను బట్టి తనకు కూతురు ఉందనుకున్నాను. ఒకసారి తను హిప్నటైజ్ చేసి తన మనసు లోతులోకి వెళ్ళినప్పుడు నాకు అసలు విషయం అర్థమైంది. తనకు పిల్లలు పుట్టారన్న విషయం జ్యోతిని ఎంతో బాధించింది. తన భర్త తన నుంచి విడిపోవడానికి కూడా అదే కారణం అని నమ్మింది. ఎన్నో అడాప్షన్ సెంటర్స్కి వెళ్ళి బిడ్డని దత్తత తీసుకోవడానికి ప్రయత్నించింది, కానీ తన మానసిక పరిస్థితి బాగుండలేదు కాబట్టి ఎవరూ పిల్లల్ని ఇవ్వలేదు. కుదరదమ్మా, మీ మెడికల్ రిపోర్ట్లో మీకు ఎలిజిబిలిటీ లేదని ఉంది. మీ బిడ్డని ఇవ్వడం కుదరదు. ఒక్కసారి చూడండి, మీ మెడికల్ రికార్డ్స్ ప్రాపర్ గా అర్థం చేసుకోండి. మీకు బిడ్డని ఇవ్వడం కుదరదు. మేడం, రూల్స్ మేడం, ప్లీజ్ మేడం. అమ్మా ఆగండమ్మా, మీతో కొంచెం మాట్లాడాలి. మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది. ఇవాళ రాత్రి ఒక బిడ్డని తీసుకొస్తామని మాకు కాల్ వచ్చింది. ఆ బిడ్డని మీరు తీసుకువెళ్ళిపోండి, ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటాను. బాధపడకండి అమ్మా, వెళ్ళి. థాంక్స్ అమ్మా. ఆ రాత్రి 2 గంటలకై ఎవరో ఒక అమ్మాయి ఒక బిడ్డని అనాథాశ్రమం వాకిట్లో వదిలి వెళ్ళింది. బిడ్డని జ్యోతి పెంచుకోవడానికి ఇంటికి తీసుకెళ్ళింది. అసలు జ్యోతి నిజమైన పాప గురించి నాతో మాట్లాడుతోందా, లేక అసలైన పాపగా భ్రమించి ఒక బొమ్మను పెంచుకుంటుందా? నాకంత అయోమయంగా ఉండేది. అవును, నీకు పేరు పెట్టాలి కదా. గౌరీ మా అమ్మ పేరు. ఆవిడ మధ్యలోనే నన్ను వదిలి వెళ్ళిపోయింది. నువ్వు చివరి వరకు ఉంటావుగా. గౌరీ, గౌరీ, గౌరీ. జ్యోతికి గౌరీని పెంచడం చేత కాలేదు. తల్లిపాలు లేక గౌరీ రోజంతా కుక్క పెట్టి ఏడ్చేది. పాపను ఎలా ఓదార్చాలో జ్యోతికి అర్థమయ్యేది కాదు. ప్లీజ్ ప్లీజ్ ఏడకు ప్లీజ్. నా నైబర్స్ అందరూ చూస్తున్నారు, వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ ఏడకు. Twinkle, twinkle, little star, how I wonder what you are.
ఆశ్రమం నుంచి తీసుకొచ్చిన 3 రోజులకే గౌరి చనిపోయింది. కానీ జ్యోతి పాప బతికే ఉందని నమ్మింది. ఆ నమ్మకమే నేటి వరకు గౌరి ఆత్మకి శక్తినిస్తోంది. అయితే ఇప్పుడు మా గెస్ట్ హౌస్లో ఉన్నది గౌరి ఆత్మ? అవును. మీరు దయ్యానికి 8 ఇళ్ళు ఉంటాయని చెప్పారు, కానీ ఈయనేమో గౌరీ పుట్టిన 3 రోజులకే చనిపోయింది అంటున్నారు. ప్రతి ఒక్కరికి వారు పుట్టినప్పుడే ఆయుష్ నిర్ణయించబడుతుంది. తలరాతని ఎవరూ మార్చలేరు. ఆయుష్ తీరకుండా ఎవరైనా హఠాత్తుగా చనిపోతే వాళ్ళ ఆయుష్ తీరే వరకు ఆత్మరూపంలో ఇలా తిరుగుతుంటారు. అటువంటి ఆత్మే గౌరీ ఆత్మ. అంటే గౌరీ ఆయుష్ ముగిసే వరకు ఇది భరించాల్సిందేనా? దానికి ఒక మార్గం ఉంది. గౌరీ మనసు లోతుల్లోకి వెళ్ళి తన సమస్యలన్నీ మనం పరిష్కరిస్తే ఇక గౌరీ మిమ్మల్ని బంధు పెట్టదు. తనకేం కావాలి? గౌరీ శక్తి 2 చోట్ల మాత్రమే తీవ్రస్థాయిలో ఉంది. అక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళని చంపే శక్తి తనకుంది. మొదటిది తను పుట్టిన మీ గెస్ట్ హౌస్, రెండవది తను 3 రోజులు బతికిన జ్యోతి మేడం ఇల్లు. గౌరీ మీ కొన్ని విషయాలు చెప్పాలని ఆరాటపడుతోంది. అందుకే కార్తీక్ని జ్యోతి ఇంటికి రప్పించింది. కార్తీక్ ఫోన్ కాల్, జ్యోతి మనసు మారడం వీటన్నిటికీ గౌరీయే కారణం. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎలాగైనా సరే కార్తీక్ని కన్విన్స్ చేయాలి. అతను గనక ఒప్పుకుంటే థెరపిస్ట్ రుద్ర గారి క్లినిక్కి తీసుకువెళ్తాం. ఈయన ద్వారా కార్తీక్ తన మనసు లోతుల్లోకి వెళితే అప్పుడక్కడ కార్తీక్ గౌరీని కలుసుకుంటాడు, పాపకు నచ్చి చెప్తాడు. నేను వెళ్తాను. వద్దు మేడం, గౌరీ చాలా కోపంగా ఉంది. కార్తీక్ సార్ కంటే మీ మీద ఎక్కువ కోపంగా ఉంది. మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. కార్తీక్తో నేను మాట్లాడతాను. ఆయన ఎలాగ నొప్పించి మీ క్లినిక్కి తీసుకొస్తాను. ఆయన మీ క్లినిక్కి రప్పించే బాధ్యత నాది. ఇంకో ముఖ్యమైన విషయం, గౌరీ మనసు లోతుల్లోకి వెళ్ళి తనని శాంతింపజేస్తే సరిపోదు. తన మృతదేహాన్ని దహనం చేయనందువల్ల తన శక్తి ఎక్కువగా ఉంది. మీరు జ్యోతి ఇంటికి వెళ్ళి ఆ మృతదేహాన్ని తగలబెట్టండి. ఇంకో విషయం, మనం ఈ పనులు చేసేటప్పుడు మాథ్యూ గౌరీ ప్రేతాత్మని అదుపు చేయాలి. అలా చేస్తేనే మనం గౌరీతో మాట్లాడగలం. సార్, మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలుసు, నేను చూసుకుంటాను. శివ, మీరు ఈ సమయంలో అభికి తోడుగా ఉండడం ముఖ్యం. అనారోగ్యంతో ఉన్నవారు చాలా బలహీనంగా ఉంటారు. గౌరీ ఏ క్షణానైనా దాడి చేయొచ్చు. అసలు అభికి ఈ వ్యాధి రావడానికి గౌరీయే కారణమై ఉండొచ్చు. ఇప్పుడు జ్యోతి పరిస్థితి ఏంటి? జ్యోతి హాస్పిటల్లో ఉన్నంత వరకు తనకి ఏ ప్రమాదం లేదు. ముందు మనం గౌరీని ప్రపంచం నుంచి పంపించేయాలి. ఆ తర్వాత నేను జ్యోతితో మాట్లాడి తనకంతా అర్థమయ్యేలా చెప్తాను. మీరేం దిగులు పడకండి. కార్తీక్, నేను ఇంతవరకు ఎవరిని ఏ సహాయం అడగలేదు. మొదటిసారిగా నిన్ను అడుగుతున్నాను. ఒకవేళ గౌరీ ఆత్మ శాంతించకపోతే పూజకి నా కొడుక్కి ప్రాణాపాయం తప్పదు. నాకు చాలా భయంగా ఉంది. గౌరీ పాప పుట్టిన విషయాన్ని పూజ మీ నుంచి దాచడం తప్పే. అలా చేసి ఉండకూడదు. నేను తనని సమర్థిస్తున్నాను అనుకోవద్దు. చూడండి,
మన ప్రమేయం లేకుండానే కొన్ని సంఘటనలు మన జీవితంలో జరిగిపోతూ ఉంటాయి. దానికి మనం బాధ్యులం కాదు. దయచేసి మీరు జరిగినంత మర్చిపోయి మాకు సహాయం చేయండి. మీరు చాలా తేలిగ్గా చెప్పేశారు శివ. మీలాగే సంతోషంగా నేను జీవించాలనుకున్నాను, కానీ పూజ నాకు దూరం అయింది. కనీసం నా కూతురునైనా నాకు ఇచ్చుండొచ్చుగా. అలా చేయకుండా ఏదో అనాథాశ్రమంలో చేర్పించి నా పాప చనిపోయి ఆత్మగా తిరుగుతోందంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? తట్టుకోలేకపోతున్నాను. నేను పూజను క్షమించేంత గొప్పవాణ్ణి కాదు శివ. ఇప్పుడు కూడా నేను ఇది మీకోసము, పూజ కోసము, మీ అబ్బాయి కోసము చేస్తున్నాను మాత్రం అనుకోకండి. నా కూతురు, నా కూతురు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలి. నేను కోరుకునేది అదొక్కటే. మీరు మీ మనసు లోతుల్లోకి వెళ్తే మీ మీద నియంత్రణ కోల్పోతారు. గౌరీ మిమ్మల్ని వశపరచుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, గౌరీకి శక్తులు అపరిమితంగా ఉన్నాయి కాబట్టి తాను మిమ్మల్ని ఆక్రమించుకోకుండా మీరు జాగ్రత్త పడాలి. మీరు చాలా హెచ్చరికగా ఉండాలి. ఆర్ యు కంఫర్టబుల్ నౌ? యు ఆర్ గుడ్ టు గో. వెళ్ళి ఆ చైర్లో కూర్చోండి. ఇప్పుడు మీరు నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. బాడీని రిలాక్స్డ్గా ఉంచుకోండి, గట్టిగా ఊపిరి పీల్చండి, మెల్లగా కళ్ళు మూసుకోండి, నెమ్మదిగా. ఇప్పుడు మీకు వినిపిస్తున్న శబ్దాలు ప్రతిరోజు మనందరం వినేవి, వాటిని మీరు పట్టించుకోకండి. నా వాయిస్ను మాత్రమే ఫాలో అవ్వండి. గట్టిగా ఊపిరి పీల్చండి. 5 4 3 2
కార్తీక్ మీరెక్కడున్నారు? కార్తీక్ ఎమోషనల్ అవ్వకండి.
నా పాపని తీసుకుని ఎక్కడికి వెళుతున్నావు? గుర్తుందా నాన్న? నువ్వే నా కోసం కొన్నావు. నీకేం కావాలో అడుగు గౌరీ. నువ్వే కావాలి నాన్న. నేనా? నువ్వు మమ్మీ ఎప్పుడు నాతోనే ఉండాలి. అది కుదరదమ్మా. డాడీ ఇక్కడ ఉండలేరు. అర్థం చేసుకో. నేను నీకెందుకు ఇవ్వాలి? గౌరీ, ఇలా చూడు, నేను నీతో ఉండలేదమ్మా. అలాంటప్పుడు ఎందుకు ప్రామిస్ చేశారు? నువ్వు మమ్మీ నాతోనే ఉంటావని ఎందుకు అబద్ధం ఆడారు? కార్తిక్, మీ వీక్నెస్ బయటికి చూపించకండి. మీరు ఇలా బాధపడుతుంటే గౌరీ వెళ్ళదు. మీ అమ్మా నాన్నలను చూస్తే పాపం అనిపించడం లేదా నీకు? మీ అమ్మా నాన్నల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? తెలీదు, నువ్వు బతికున్నావని నాకెవరు చెప్పలేదు. తెలుసుంటే నువ్వెక్కడున్నా నేను వెతుక్కుంటూ వచ్చేవాడిని. నేను కంటికి రెప్పలా చూసుకునేవాడిని. నన్ను క్షమించమ్మా. కానీ ఇప్పుడు నీకు తెలుసు కదా, నాతోనే ఉండిపోవచ్చుగా. కార్తీక్, బీ స్ట్రాంగ్ కార్తీక్. గౌరీ వాస్తవం కాదు. మీరు బాధపడితే గౌరీ శక్తి పెరుగుతుంది. కార్తీక్, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారో మర్చిపోకండి. బీ స్ట్రాంగ్. గౌరీ, గౌరీ, నేను చెప్పేది విను. దయచేసి నా మాట విను. మీ అమ్మ నాన్న ఏ పాపం చేశారు? బాలెందుకు బలవ్వాలి? నేను చెప్పేది కాస్త విను. గౌరీ, నా మాట విను. గౌరీ, గౌరీ, నేనున్నాను. గౌరీ, నేనున్నాను, నేనున్నాను. బాగా ఆలోచించు. వాళ్ళని ఎందుకు చెప్పాలి? వాళ్ళని చెప్పాలి. దయచేసి నేను చెప్పించున్నా.
నేను నీతో పాటు ఇక్కడే ఉండిపోతే నువ్వు మమ్మీని మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టావు కదా. అసలు ఇబ్బంది పెట్టను డాడీ, ఐల్ బి ఎ గుడ్ గర్ల్. గాడ్ ప్రామిస్ డాడీ, నేను ఎవరిని ఏం చేయను డాడీ, నన్ను నమ్ము డాడీ. నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది నిజం కాదు. ఐఎమ్ స్టార్టింగ్ టు కౌంట్. 3, 2, 1. డాక్టర్ అభికి ఇప్పుడు అబ్సల్యూట్లీ ఆల్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. Don't worry. I'm sorry. No, Papa. I'm sorry.